సినిమా హిట్ అయితే హీరోలు రెమ్యూనరేషన్ పెంచడం మామూలే. అలాంటి అవకాశం ఇప్పుడు నాగుబాబుకు కూడా వచ్చింది. జబర్దస్త్ లాంటి సూపర్ హిట్ కార్యక్రమం నుంచి బయటకు వచ్చిన నాగుబాబుకు జీ తెలుగు ఛానల్ బ్రహ్మరథం పట్టింది. అతడికి స్టార్ హీరోకు ఇచ్చే ట్రీట్మెంట్తో కాస్ట్లీ క్యారవాన్ ఇవ్వడంతో పాటు పారితోషికం కూడా పెంచింది. తాజా సమాచారం ప్రకారం జీ తెలుగులో కార్యక్రమాల కోసం నాగుబాబుకు నెలకు 30 లక్షల రూపాయల వరకు ఇవ్వడానికి ఒప్పందం కుదిరింది. జబర్దస్త్లో నాగుబాబుకు నెలకు 20 లక్షల రూపాయల వరకు ముట్టేది. కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి ఆయన బయటకు వచ్చేంత వరకు ఆయన గౌరవ వేతనం ఇంతే. జీ తెలుగులో మాత్రం నియమ నిబంధనలు మారాయి. అన్ని రకాల అలవంచులతో కలుపుకొని ఆయనకు 30 లక్షల రూపాయలు ఇవ్వబోతున్నారు. అయితే ఆయన కేవలం ఒక కార్యక్రమానికి మాత్రమే పరిమితం కారు. ఛానల్ అవసరం అనుకున్నప్పుడు మిగతా కార్యక్రమాలకు కూడా ఆయన్ను ఆహ్వానిస్తుంది. ఆ ఆహ్వానం మేరకు ఆయన సదరు కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా రావాల్సి ఉంటుంది. ఈ మేరకు ఇప్పటికే ఓ కార్యక్రమంలో నాగుబాబును వాడేసింది ఛానల్. అంతేకాదు, కేవలం 30 లక్షలకే పరిమితం అయిపోకుండా 2 ఏళ్లకు ఓసారి పేమెంట్ను సవరించేలా అగ్రిమెంట్ రాసుకున్నారు. కార్పొరేట్ ఛానల్ కాబట్టి పేమెంట్తో పాటు కండిషన్స్ కూడా పక్కాగానే ఉంటాయి. ఇందులో భాగంగా మరే ఇతర టెలివిజన్ ఛానల్లో నాగుబాబు కనిపించడానికి వీలేదు. నాగుబాబు జడ్జిగా అదిరింది అనే కార్యక్రమం రేపటి నుంచి జీ తెలుగులో ప్రసారమవుతుంది.